YCP plenary lo a party adhyakshudu CM Jagan matladutunnaru alive chetha. Mana YSR Congress party mana prabhutvam idi pillala bhavishyattunu teerchididde vidya vidhanam ante idi ee maadiriga untundi ani chesi chuinchindi mana YSR Congress party. ఇది వైద్య ఆరోగ్య రంగం మీద ప్రేమ అంటే ఈ మాదిరిగా ఉంటుంది, పరిపాలనలో ఈ మాదిరిగా మార్పులు చేస్తుంది అని చేసి చూపించింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రతి పేదవాడికి సొంతింటి కలను నిజం చేయడము అనంటే ఈ మాదిరిగా చేస్తే ఈ మూడు సంవత్సరాల్లోనే చేసి చూపించింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవినీతికి తావు లేకుండా, లంచాలు అడిగే పరిస్థితి లేకుండా, వివక్షకు తావు లేకుండా పారదర్శక పాలన ఇలా చేస్తారు అని ఈ మూడు సంవత్సరాలలో చేసి చూపించింది మన ప్రభుత్వం, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఇలా ప్రతి ఒక్క రంగంలోనూ మనదైన ముద్ర వేయగలిగాం. మూడేళ్ల పాలనలో రెండు సంవత్సరాలు కరోనా సవాల్ విసిరినా కూడా ఆర్థికంగా అంతకుముందు పాలకుడు అంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏకంగా రాష్ట్రాన్ని ముంచేసిపోయినా, అంతకుముందు ప్రభుత్వం బకాయిలు పెట్టిన ఆ బకాయిలను మనమే కట్టాల్సి వచ్చిన నవరత్నాల పాలను అందిస్తామనే మాట చెప్పాం. ఆ మాటను పూచ తప్పకుండా అమలు చేశామని సగర్వంగా ఈరోజు మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను, మీ అన్నగా తెలియజేస్తా ఉన్నాను, మీ తమ్ముడిగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 2009 నుంచి 2019 వరకు సాగిన ప్రయాణం కానివ్వండి, 2019 నుంచి 2022 వరకు అంటే నేటి వరకు జరిగిన పాలన కానివ్వండి, ఇక మీదట జరగబోతున్న ప్రయాణం కానివ్వండి, ఒక మాట కోసం, నిబద్ధత కోసం, విలువల వ్యవస్థ సాధించడం కోసం సాగుతా ఉంది మన పాలన, మన ప్రయాణం. ప్రజా జీవితంలో మన పార్టీగా, వైఎస్ఆర్ కాంగ్రెస్గా ఏం చేశాం, ఎలాంటి అడుగులు వేశాం, చరిత్రలో ఇలాంటి అడుగులు గతంలో ఎప్పుడైనా పడ్డాయా, ఇంతటి మార్పు ఎప్పుడైనా కూడా చూశామా అన్నది కళ్ళ ఎదుటిదే, కళ్ళకు కట్టినట్టుగా కూడా కనిపిస్తా ఉన్నా కూడా అయినా అసూయతో గిట్టని వారు విమర్శలు నిందలు చేస్తా ఉన్నారు. మంచి చేసిన చరిత్ర కానీ, మాటకు విలువ ఇచ్చిన నైతికత కానీ ఏనాడైనా ప్రతిపక్షానికి ఉన్నాయా అని చెప్పి నేను ఈరోజు సవాల్ విసిస్తా ఉన్నాను. ఈ దుష్ట చతుష్టయం, దుష్ట చతుష్టయం అంటే మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. అంటే ఈ బాబు, ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ TV5, వీరికి తోడు వీరికి ఒక దత్తపుత్రుడు. ఈ ఎల్లో మీడియా, ఈ ఎల్లో పార్టీల జాయింట్
గజ దొంగల ముఠాను చూసి వారి రాతలను పైశాచిక మాటలను చూసి అన్ని రకాలుగా కూడా ఇంటింటికి ప్రతి కుటుంబానికి ప్రతి సామాజిక వర్గానికి మంచి చేసిన మనం మన చేతులతోనే సమాధానం ఇస్తాం. చెప్పినవన్నీ కూడా ఈ 3 సంవత్సరాలలో ఇప్పటికే మేనిఫెస్టోలో 95% అమలు చేసి చేసిన పార్టీ మీద చెప్పిన ఏ ఒక్కటి కూడా చేయని వాడు, మోసం చేసిన వారు ఈరోజు విమర్శలు చేస్తూ ఉంటే 3 ఏళ్లలోనే నవరత్నాల్లోని ప్రతి ఒక్క స్కీమును కూడా అమలు చేసిన మన పార్టీ మీద, అమలు చేసిన మన ప్రభుత్వం మీద, 14 ఏళ్లు సీఎంగా చేసిన ఆయన పేరు చెబితే ఏ ఒక్క పథకానికి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ కూడా కాని వ్యక్తి ఈరోజు నోరు పారేసుకుంటా ఉంటే ఆ విమర్శల్ని, ఆ కట్టుకథల్ని, ఆ పచ్చి బూతుల్ని, వాటికి అబద్ధాలను కూడా జోడించి ప్రచారం చేసే వాళ్ళు ఈరోజు పత్రికలు టీవీలు నడుపుతా ఉన్న పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో మన కర్మ కొద్దీ ఈరోజు చూస్తూ ఉన్నాం. వీరంతా కూడా అప్పట్లో అధికారాన్ని అడ్డు పెట్టుకుని గతంలో బాగా దోచుకొని పంచుకున్నారు. ఇప్పుడు ఆ పంచుకోవడం ఆగిపోయింది. ఈ గజ దొంగల ముఠాకు అందుకే నిద్ర పట్టడం లేదు. గతంలో మాదిరిగా దోచుకో పంచుకో అన్న పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి వీరికి కడుపు మంట ఏ స్థాయిలో ఉందో చూస్తూ ఉన్నాం. వీళ్లకు ఎన్ని జెలుసులు మాత్రలు ఇచ్చినా కూడా వీళ్ళ కడుపు మంట తగ్గదు. కారణం ఏమిటి అనంటే గజ దొంగల ముఠాకు గతంలో మాదిరిగా వస్తూ ఉన్నది రావడం లేదు కాబట్టి వీళ్ళకి ఏమి ఇచ్చినా కూడా, ఏ మందు ఏ మార్పు చేసినా కూడా వీళ్లకు కడుపు మంట తగ్గదు. మనం మాత్రం జనం ఇంట ఉన్నాం, మనం జనం గుండెల్లో ఉన్నాం. గజ దొంగల ముఠా మాత్రం ఎల్లో టీవీల్లో మాత్రమే ఉంది, ఎల్లో పేపర్లలో మాత్రమే ఉంది, ఎల్లో సోషల్ మీడియాలో మాత్రమే గజ దొంగల ముఠ మాత్రం ఉంది. వారికి మనకి పోలిక ఎక్కడ? మన చేతల పాలనకు, వారి చేతగాని పాలనకు మధ్య పోటీనా? మన నిజాలకు, వారి అబద్ధాలకు మధ్య పోటీనా? మన నిజాయితీకి, వారి వంచనకు మధ్య పోటీనా? మనది నిండు గుండెతో మంచి చేస్తా ఉన్న ప్రభుత్వం కాబట్టి వారి గుండెలు బద్దలవుతా ఉన్నాయి. మన గెలుపు ఆపటం వారి వల్ల కాదు కాబట్టి రాక్షస గణాలన్నీ కూడా ఒక్కటవుతా ఉన్నాయి. ప్రజా జీవితంలో మంచి చేసిన చరిత్ర కానీ, వీళ్ళు చేస్తామంటే నమ్మే మనిషి కానీ ఈరోజు లేడు కాబట్టి ఈరోజు కులాల కుంపట్లు పెడతా ఉన్నారు, మతాల మంటలు పెడతా ఉన్నారు, పచ్చి అబద్ధాలతో ఇవాళ దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నాకైతే ఈ బాబు మాదిరిగా ఈనాడు ఉండకపోవచ్చు తోడుగా, ఆంధ్రజ్యోతి ఉండకపోవచ్చు అండగా, TV5 తోడుగా నిలబడకపోవచ్చు. వీళ్ళ మాదిరిగా దత్తపుత్రుడు అండ నాకు ఉండకపోవచ్చు. కానీ ఒక్కటి చెప్తా ఉన్నా,
నాకున్నదే ఒక్కటే, అది మీ తోడు అని చెప్పి మాత్రం గర్వంగా చెప్తా ఉన్నా.